కాకినాడ జిల్లా జగంపేట మండలం కాట్రూలపల్లి సచివాలయం మూడు పరిధిలో గల ఏగులమ్మ గుడి వీధి 15వ వార్డులో పంచాయతీ కొలయిలో మురికి నీరు రావడంతో కాలనీ వాసులంతా రోడ్డుకి నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా కాట్రూలపల్లి గ్రామ సర్పంచ్ శంకర సీతారామయ్య నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా మహిళలు, కాలనీ యువకులు, కొండిపూడి నరేష్ తదితరులు మాట్లాడుతూ గత వారం రోజులుగా పంచాయతీ కొలయిలో మురికి నీరు రావడం వలన ఈ ప్రాంత వాసులందరూ చాలా ఇబ్బందులు గురవుతున్నామని, పశువులు కూడా తాగే పరిస్థితిలో లేని నీరు రావడం వలన అనారోగ్యాలకు గురవుతున్నామని, పంచాయతీ వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదని, కాకినాడ కలెక్టర్ ఆఫీసులో స్పందనలో ఫిర్యాదు చేశామని, ఆయన పరిస్థితి మారలేదని, దీనిపై వెంటనే స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని, వీధి లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉందని, వాలంటీర్లకు ఫిర్యాదు చేసినా వారు ఎవరూ పట్టించుకోవడలేదని, ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించాలని, లేదంటే కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి గోవిందు, పొట్ట బుజ్జి, అడబాల వీరబాబు, ముద్దన నాగేశ్వరరావు, దువ్వా చిన్న అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మా ఇంటికి వచ్చి ఇది పరిస్థితి, ఇది ఈ పని అని చెప్పదు మాకు. వాటర్ కూడా అసలు బాగుంటలేదండి. వాలంటరీకి పంచాయతీకి తెలియపరిచామండి, ఏమి చర్య తీసుకోలేదు వాటర్ వల్ల. ఏమైనా హాస్పిటల్ పాలవుతే పనులు కూడా సరిగ్గా లేవండి, డబ్బులు కూడా లేవు, ఎలా వెళ్ళాలి, సాధ్యాలు కూడా ఉండలేదు. అయ్యా నమస్కారం, మాది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాటలపల్లి గ్రామం. ఈ గ్రామం సచివాలయం మూడు పరిధిలో గల రైస్ మిల్లి పొంత వీధిలోకి వస్తుంది. గత మాకు వారం రోజుల నుంచి కూడా నీరు చాలా వ్యర్థంగా వస్తుంది. నీరు అసలు పశువులు తాగడం కూడా పనిచేయదు, అలాంటిది మనుషులు తాగడం కూడా ఏం పనిచేస్తుంది. దీనిపై మా వీధి సభ్యులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సిబ్బందికి కూడా మేము చాలాసార్లు ఫిర్యాదు చేసాం. మొన్న కూడా మేము దారుణంగా వస్తుంది. దయచేసి దీనిపై స్పందించి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకోని ఎడల దీనిపై కలెక్టరేట్ ముట్టడి మరియు పంచాయతీ వద్ద ధర్నా కూడా చాలా తీవ్రంగా ఉంటుందని ఈ విధంగా మీకు హెచ్చరిస్తున్నాం.